సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వైరస్ అనేది ఏ వస్తువు ద్వారా ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి ప్రతి వస్తువుని అంటే మనం ఎక్కువగా తరచుగా ఏదైతే ఎక్కువగా మనం టచ్ చేస్తుంటామో హ్యాండిల్స్, ఏ వస్తువు హ్యాండిల్స్ కానీ అలాంటిది ఏదైనా సరే ప్రతి దాన్ని కూడా మనం శానిటైజ్ చేసుకొని క్లీన్ చేసుకొని వాడుకోవాలి. ఏంది లేదండి, సోప్ వాటర్తో ముంచినటువంటి ఒక క్లాత్ తీసుకోండి, అలాగే శానిటైజర్ ఒక స్ప్రే బాటిల్ తీసుకోండి. స్ప్రే బాటిల్లో నేను డెటాల్ యూజ్ చేశాను, డెటాల్ యూజ్ చేసిన వాటర్. సో దాంతో మనం ఎలాగ అంతా మొత్తం కూడా ఎలాగ శానిటైజ్ చేసుకోవాలి, ఏదైనా వస్తువు మర్చిపోకుండా. అంటే మనం కొన్నిటిని లైట్గా తీసుకుంటామండి, కొన్నిటిని ఓకే మనకు అన్ని సెల్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి సెల్ని అందరం కూడా క్లీన్ చేసుకుంటాం. అలాగే కొన్ని కొన్ని వస్తువులు మనం మర్చిపోతాం, ఇదేముందిలే అనేటువంటి భావంతో ఉంటాం. సో అటువంటి వస్తువులు ఏవి మిస్ కాకుండా మొత్తం కూడా ప్రతి వస్తువుని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. అంటే వైరస్ అంటే చూడండి, వైరస్ అనేది ఎంత చిన్నదంటే సి మన వెంట్రుక హెయిర్ వెంట్రుకలో ఉన్నటువంటి 900th పార్ట్, అంటే అది ఎంత చిన్నది కణమో చూడండి. సో దాని కాబట్టి దాన్ని మనం అదే మనకి ఇప్పుడు ఎనిమి. సో దాన్ని మనం చంపాలి అంటే జస్ట్ సింపుల్గా దానికి కావాల్సింది సోప్ వాటర్, సబ్బు. కానీ దాన్ని ఎంత సింపుల్గా చంపగలమో అంతే కష్టంగా దాన్ని పట్టుకోగలం. అది ఎక్కడుందనేది మనకు తెలియదు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను ఫైండ్ అవుట్ చేసినటువంటి కొన్ని కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు మనం క్లీన్ చేసి చూద్దాం. రండి, పాల ప్యాకెట్స్ వచ్చాయండి. పాల ప్యాకెట్స్ ప్యాకెట్స్ని మనం ముందుగా వాటర్లో అలా వేసామండి. వాటర్లో క్లీన్గా శుభ్రంగా కడిగిన తర్వాత ఇది డెటాల్ వాటర్ అండి. ఈ డెటాల్ వాటర్ తోటి ఇప్పుడు మనం ఫస్ట్ బయట నుంచి వద్దాం. గేట్ దగ్గర ఉన్న మన లాక్ ఉంది కదండి, ఈ లాక్ని అలాగే కీస్ని ఓపెన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో ఇదంతా కూడా మనం ఈ డెటాల్ వాటర్ తోటి చేస్తున్నాం. అలాగే ఇక్కడ చూసారు, సో ఇక్కడ పాల ప్యాకెట్లు వేసారు కదండి, ఆ పాల ప్యాకెట్. నెక్స్ట్ మనం కీస్ తీసాం. ఇప్పుడు చూసారా మీరు, ఇదేంటంటే సోప్ ఉంది, తర్వాత వాటర్, అది సోప్ వాటర్. ఇక్కడ మనం అంటే బయట నుంచి రాగానే ఈ సోప్ తోటి ఇక్కడ మనం చేతులు కడుక్కొని లోపలికి రావాలి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనము చేతులు వాష్ చేసుకోకుండా లోపలికి వచ్చేటప్పుడు ఈ డోర్ హ్యాండిల్ అలాగే ఈ లాక్ వీటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇది కీ స్టాండ్ అండి. సో కీ స్టాండ్ దగ్గర కూడా ఈ కీ స్టాండ్ మొత్తం కూడా చూసుకోవాలి. అలాగే సోప్ వాటర్లో ముంచి తీసినటువంటి క్లాత్ ఇది. సో ఈ క్లాత్ తోటి నేను ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. సో మనం తరచూ స్విచ్చెస్ని తాకుతామండి. సో ఈ స్విచ్ని కూడా మనం ఇలాగ సోప్ వాటర్లో ముంచి తీసినటువంటి క్లాత్ ఇది. సో ఈ క్లాత్తో నేను క్లీన్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఈ డెటాల్ వాటర్తో డైరెక్ట్గా స్విచెస్ మీద స్ప్రింకిల్ చేయకూడదు, ఎందుకంటే షాక్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి.
రిమోట్ అండి. రిమోట్ మీద మనం ఇలా కవర్ కనుక వేస్తే ఈజీగా ఉంటుందండి, ఎందుకంటే ఈ స్విచ్చెస్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఈ బటన్స్ లోపలికి వెళ్ళి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఒక కవర్ని ఇలా వేసుకొని ఈ కవర్ని ఇప్పుడు మనం ఇలా శుభ్రం చేసుకోవచ్చు సింపుల్గా. శానిటైజ్ కూడా ఇలా చేసుకొని రైట్. నెక్స్ట్ మనం స్టీల్ రైలింగ్ని, ఈ రైలింగ్ని కూడా మనం ఎక్కువగా టచ్ చేస్తాం కాబట్టి దీని అంతటిని కూడా క్లీన్ చేసుకోవాలి మొత్తం శుభ్రంగా. తర్వాత కిచెన్లో మనం చూడండి, ఈ హ్యాండిల్ మనం, ఈ ఫ్రిడ్జ్ యొక్క హ్యాండిల్ మనం తరచూ తాకుతూ ఉంటాం. సో దీన్ని కంపల్సరీగా ఇలాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఓడ్రబ్ హ్యాండిల్స్ ఇంకా మరీ ముఖ్యంగా ఇది ఉంది కదండి, స్టవ్ యొక్క నాబ్స్, ఈ నాబ్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి. అలాగే మన ఒంటి దగ్గర ఉన్నటువంటి సిజర్స్ మనం ఇప్పుడు పాల ప్యాకెట్ని కట్ చేసి యూజ్ చేసాం కాబట్టి ఈ సిజర్స్ని కూడా మనం స్టవ్ని వెలిగించడానికి యూజ్ చేసినటువంటి లైటర్, ఈ లైటర్ హ్యాండిల్ లైటర్ దీని అంతటిని కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం పాల ప్యాకెట్ కట్ చేసి పోసాము, ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మనము ఈ పాల ప్యాకెట్లు కడిగామో ఆ వాటర్ని తీసేసి ఈ దీన్ని కూడా నీట్గా మనం తోమాలి. నెక్స్ట్ మనం వాటర్ ఫిల్టర్ ఉంది కదండి, వాటర్ ఫిల్టర్ యొక్క హ్యాండిల్ శుభ్రంగా. హ్యాండిల్ మనం తరచు తాకుతూ ఉంటాం వాటర్ కోసం, సో ఈ వాటర్ హ్యాండిల్ కూడా క్లీన్ చేసుకోవాలి. మనం బయటికి వెళ్ళొచ్చాక వెహికల్ లోపల పెట్టాక చూడండి హ్యాండిల్ ఎక్కడైతే తాకుతాం. కాన్సెప్ట్ ఏంటంటే ఒకటే విషయం, మనం ఎక్కడైతే ఎక్కువగా తాకుతుంటాము తర్వాత ఇది మనం ఎక్కువగా డ్రాక్ చేయడానికి ఇక్కడ తీసుకుంటాము, సో దాన్ని బట్టి ఇక్కడ ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. చీపిరి యొక్క హ్యాండిల్ ఉంటుంది కదండి, చీపిరి హ్యాండిల్
చీపిరి చీపిరి యొక్క హ్యాండిల్ ఏదో నా ఛార్జర్ అండి. సో ఛార్జర్ సెల్ ఫోన్ ఎలాగో అందరం చేస్తుంటే, అలాగే ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఉన్నటువంటి చూశారు కదా. ఇప్పుడు మనం ఇన్ని వస్తువుల్ని ప్రతిరోజు శుభ్రం ఇలా చేసుకోవాలి అంటే అయ్యే పని కాదండి. కాబట్టే మనకి ఇప్పుడు దేశం అంతా కూడా లాక్డౌన్ విధించింది. సో ఈరోజు మనం ఇప్పటి నుంచి ఏం చేయొచ్చు, కేవలం బయట నుంచి వస్తువులు ఏవైతే వస్తున్నాయో ఆ వస్తువుల్ని మాత్రం కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి. చిమ్నీ బటన్స్ ఉన్నాయి కదండి, సారీ చిమ్నీ బటన్స్. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొన్ని కొన్ని ఎలక్ట్రికల్ స్విచ్చెస్ ఏవైతే మనం ఎలక్ట్రికల్ స్విచ్చెస్ని మనం క్లీన్ చేయాలనుకుంటామో ఇప్పుడు మాత్రం మనం ఆ వాటర్ తోటి చేయకూడదండి. వాటర్తో కనుక మనం ఇలా చేసినప్పుడు వాటర్ లోపలికి వెళ్ళి మనకి షాక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏంటంటే ఒక తడి క్లాత్ని తీసుకొని, అదే సోప్ వాటర్లో ముంచినటువంటి క్లాత్ని తీసుకొని జస్ట్ ఇక్కడ ఏదైతే మనం టచ్ చేస్తామో, ఏళ్ళతో మనం ఎక్కడైతే వేస్తామో ఆ దాని వరకు మాత్రమే మీరు ఇట్లా ఈ క్లాత్ తోటి క్లీన్ చేసుకోండి. బట్ వాటర్తో ఇలా కొట్టడం మాత్రం చేయకూడదండి. ఎందుకు మనం ఇంత జాగ్రత్తలు చెప్తున్నామంటే, ఇది వైరస్ అనేది ఎన్ని గంటలు ఏ వస్తువు మీద ఉంటుంది అనేది పరిశోధనల్లో చెప్పినప్పటికీ అది అంత కరెక్ట్గా తెలియదండి, ఎవరికి అంత కరెక్ట్గా తెలియదు. కాబట్టి వైరస్ ఎప్పుడు ఎక్కడ ఎలా దాగి ఉంది అనేది తెలీదు. కాబట్టి మనం ప్రతిదీ కూడా మనం క్లీన్ చేసుకోవాలండి. శానిటైజ్ చేసుకొని క్లీన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.